సందర్భంగా అంటే ప్రేమికుల రోజు దినోత్సవంకి లవర్స్ డే పేరుతో మలయాళం సినిమాని రీమేక్ చేసి తెలుగులో రిలీజ్ చేయడం అన్నది చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఎందుకు చెప్తున్నానంటే సినిమా వెళ్ళి అంటే మనకి తెలిసినటువంటి అంశం ఏంటంటే ప్రియా వారియర్ కన్ను కొట్టింది. అంటే ఆ సీన్ అనేది ఎవరు మర్చిపోలేనటువంటి సీను. కానీ లోపలికి వెళ్ళి చూసిన తర్వాత ఎలా ఉందంటే సాధారణంగా ఒక వ్యక్తి స్కూల్ డేస్లో జరిగేటువంటి లైఫ్ ఎలా ఉంటుంది అంటే చాలా రియాలిటీగా మూవీ ఉందన్నమాట. రియాలిటీకి చాలా దగ్గరలో ఉంది. నాకు ఈ సినిమా మొత్తం చూసి లాస్ట్ క్లైమాక్స్కి వెళ్ళేసరికి హీరో రౌడీస్తో ఫైట్ చేసి హీరోయిన్ అంటే వేరే సపోర్టింగ్ రోల్ ఉంటుంది అక్కడ అమ్మాయిని ఫైట్ చేసి కాపాడతారు అనుకుంటారు. కానీ రియాలిటీగా సాధారణంగా ఏదైతే జరుగుద్దని సినిమా కాకుండా సాధారణంగా రియల్ విషయంలో ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తామో అదే ఉంది, అదే సీన్ ఉంది. సో ఇక్కడ సినిమా అయితే ఓవరాల్గా చాలా బాగుంది. కొత్తగా అంటే అసలు ఆ సినిమా మేకింగే కొత్తగా ఉంది. అంటే సినిమాలా లేదు, కాలేజ్లో ఇంటర్మీడియట్ వీళ్ళు, కానీ కాలేజీలోనే స్కూల్స్ ఉంటాయి అక్కడ. ఇంటర్మీడియట్ వరకు స్కూల్ డేస్ లెక్కనే ఉంటుంది మహారాష్ట్ర. అందుకని చెప్పేసి స్కూలు చెప్పలేము, కాలేజీ చెప్పలేము. మనకి ఇక్కడ ఇంటర్మీడియట్ కాలేజ్ కదా, కానీ అక్కడ అట్లా కాదు కదా. చాలా బాగుంది ఓవరాల్గా. ఇంకేమన్నా ఉన్నాయా? సాంగ్స్ మ్యూజిక్ బాగుంది, అంతా బాగుంది. సినిమా అయితే ఒకసారి డైరెక్షన్ కూడా నాకు మైనస్లు అంటే సినిమాలు ఎక్కడ చెప్పవచ్చు అంటే మన ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ ఎక్కడ తెలుగు మలయాళం వాళ్ళు అయితే దీన్ని క్యాచ్ చేస్తారు, చాలా బాగుంది అనుకుంటారు. తెలుగు వాళ్ళు సినిమా చూస్తే వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి తగ్గినట్టు ఉండదు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఒకటైతే సినిమాలో ఇంకోటి ఉంటుంది, ఇంకోటి చూపిస్తారు. ఇది ఒక్కటే కొంచెం. ఇంకోటి వచ్చేసి ప్రియా వారియర్ అతని యొక్క అంటే ప్రియా వారియరు చేసేటువంటి అంటే ఆమె లవ్ ఫెయిల్యూర్ ఆ ఫీలింగ్స్ని కొంచెం ఇంకా చూపించాల్సింది. అది షార్ట్గా కట్ అయిపోయింది అక్కడ, కొంచెం డల్ అనిపించినట్టు అన్నది అంతేగాని చాలా ఓవరాల్గా అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ బ్రదర్. భయ్య లవర్స్ డే మూవీ ఇప్పుడే చూసాం భయ్య, సినిమా చాలా బాగుంది భయ్య. అంటే మనం ప్రియా వారియర్ కోసం వస్తాం, కాకపోతే వచ్చేసరికి ఇంకో హీరోయిన్ ఉంటుంది, ఆవిడే అసలు మెయిన్ హీరోయిన్. సాంగ్స్ బాగున్నాయి భయ్య, షాన్ రెహమాన్ భయ్య ఇరగొట్టాడు ఇంతకుముందు మనకు తెలిసిందే. డైరెక్షన్ చాలా బాగుంది, మంచి హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ, అసలు నెవర్ ఎక్స్పెక్టింగ్ క్లైమాక్స్ బాగా తీశాడు. గ్రాండియర్గా ఉంది ఫిల్మ్. ఆ సీన్ దగ్గర గూస్ బంప్స్ ఖచ్చితంగా వస్తాయండి, క్లాస్ రూమ్లో జరిగేది ఆ బీజిఎం కానీ. బేసికల్గా సినిమా లేచింది, ప్రమోషన్ అయింది, దానివల్లే అక్కడ ఫీల్ అవుతాం, ఖచ్చితంగా ఫీల్ అవుతాం. మనకు తెలిసిన సీన్ అయినా కానీ థియేటర్ చూసినప్పుడు 100% రియాక్షన్ ఉంటుంది. చాలా ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్ ఎక్కడ చేసింది, ఫస్ట్ మూవీ అన్నట్టు ఎక్కడ లేదు. మనం ఫస్ట్ మూవీ అన్నట్టు ఫస్ట్ అసలు లేని లేదు భయ్య, చాలా బాగుంది. తెలుగు నేటివిటీ కోసం ప్రయత్నించలేదు, బట్ డబ్బింగ్ సినిమా అనే విషయాన్ని వెరీ క్లియర్గా తెలిసిపోతుంది భయ్య. బాగుంది, 5 to 3.5 ఇవ్వచ్చు భయ్య. అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి, సాంగ్స్ మాత్రం తెలుగు సాంగ్స్ ఎక్కడే ఉన్నాయి. థ్యాంక్ యూ. మూవీ బాగానే ఉందన్న, ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది, ప్రియా వారి ఉన్నంతసేపు సినిమా చాలా బాగుంది. సో సెకండ్ హాఫ్ కొంచెం తగ్గింది, క్లైమాక్స్ మళ్ళీ బాగానే ఉంది. సో ఎమోషనల్గా కొంచెం బాగుందన్న మూవీ ప్రియా వారి కోసం. అంటే థియేటర్లో ఓకే నైస్, సేమ్ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా, ఎక్స్ప్రెషన్స్ ఏంటి డైలాగ్స్ ఏంటి చాలా బాగా టైమింగ్ ప్రకారం టైమింగ్లో ఇచ్చిందనమాట. సో మూవీ అయితే ఓవరాల్గా ఓకే, ప్రతి ఒక్కరూ చూడొచ్చు అండి. ప్రియ చాలా బాగుందన్న, ప్రియా ప్రకాష్ చాలా బాగుంది. యాక్టింగ్ డైలాగ్స్ ఏంటి ఎక్స్ప్రెషన్స్ కూడా సేమ్ చాలా సూపర్గా ఇచ్చింది. తెలుగు నేటివ్ కాదన్న, కంప్లీట్ తమిళ్. ఆ డబ్బింగ్ కూడా కొంచెం తగ్గింది, డబ్బింగ్ కూడా తెలుగు తమిళ అంట. ఇప్పుడు ఇంగ్లీష్లో మూవీ తెలుగు డబ్బింగ్ చేస్తారంటే అలా ఉందన్నమాట. సో దట్ ఈస్ ద మైనస్ పాయింట్ మూవీకి. అదే క్లైమాక్స్ కూడా ఓకే పర్లేదు, కానీ లవర్స్ చచ్చిపోవడం అనేది తమిళ్ మూవీ నుంచి ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి కదా, తమిళ్ మూవీస్ హీరో హీరో చచ్చిపోవడం లాస్ట్ని. సో ఇది కూడా అలాగే ఉంది సేమ్. భయ మూవీ అయితే సూపర్ టూపర్ హిట్ భయ, పక్కా లవర్స్ చూడాల్సిన సినిమా. ఆ సినిమా చూస్తే ఎట్లుంటుంది అంటే, అరే మనం ఒక అమ్మాయిని లవ్ చేయాలరా, ఇట్లా దారిలో వెళ్తుంటే అబ్బా అసలు ఆ అమ్మాయిని లవ్ చేస్తే ఎట్లుంటుందరా అన్నట్లు అనిపిస్తుంది. ఆ అమ్మాయి ఇంకా పిచ్చి పీక్స్, ఆ ప్రియా వారియర్ బిగ్ ఫ్యాన్ అయిపోయినా నేనైతే. చూసిన వాళ్ళు అందరూ బిగ్ ఫ్యాన్ అయిపోతారు, ఇక్కడ చాలామంది ఉన్నారు బిగ్ ఫ్యాన్ అయిపోయిన వాళ్ళు. ఆ లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే సూపర్. ఆ క్లైమాక్స్ సీన్ అయితే ఏ సినిమాలో లేదు అంత ఎమోషన్, అంత ఫీలింగు. సూపర్ 100 డేస్ పక్కా.
లవర్స్ డే పక్క. సినిమా బాగలేదు అన్న వాళ్ళకి నా ఏటీఎంలో డబ్బులన్నీ బుక్ చేస్తా ఇప్పుడే, బెట్ కాస్తా సినిమా బాగలేదు అన్న వాళ్ళకి. క్లైమాక్స్ సీన్ అయితే సూపర్, అంతే. బాగా నచ్చిన సీన్స్ అంటే ఎమోషన్స్ బాయ్, లవ్ ఫీల్, లవ్ ఫీల్ కానీ ఇంకా అన్నీ. ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళ అమ్మ నాన్న క్లోజ్గా ఉండటం, ఇప్పుడు బాయ్ ఫ్రెండ్స్ అందరికి ఉంటారు కానీ ఫ్రెండ్స్ ఉండేది తక్కువ. అట్లా సూపర్ డూపర్ హిట్ 100 డేస్ పక్క. సినిమాలో ఏమన్నా